గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మోకాళ్ళ నొప్పులు మరియు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? ఇవి రావడానికి రీజన్స్ ఏంటి? వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అలాగే హోమియోపతిలో వీటికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి హోమికేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ ఉమర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు ఆర్థరైటిస్ ఇప్పుడు ఎర్లీ ఏజ్లోనే రావడానికి రీజన్స్ ఏంటి? ఇంతకుముందు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాతే ప్రాబ్లం కనబడేది. సో మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, మనకు చూడండి, ఆర్థరైటిస్లో కొన్ని మనకు టైప్స్ అన్నట్టుగా ఉన్నాయి. సో ఇది వరకు మనం అధిక మాత్రలో చూసేది ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే అరుగుదల సమస్య అన్నట్టుగా మనం గుర్తించుకోవచ్చు. అంటే అది పెద్ద వయసులో అది మోకాలు అరుగుదల కానీ ఇతర కీళ్ళలో అరుగుదల మొదలవుతూ అక్కడ గుజ్జు అన్నట్టుగా కొంచెం అరిగిపోయిన తర్వాత ఆ రాపిడి అవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ గుజ్జు ఉత్పత్తి కాకపోవడం మనం చూసేది అది ఆస్టియోఆర్థరైటిస్ కిందకి మనం ఈ సమస్య గుర్తించుకోవచ్చు. సో ఈ సమస్య ఏమో మొదటిలో ఇది వరకు మనం చూసేది పెద్ద వయసు వాళ్ళలో వాళ్ళ బలహీనత, వాళ్ళ శారీరక వాళ్ళకు ఉత్పత్తి కొన్ని పదార్థాలు కాకపోవడం కానీ వాళ్ళ తిండిలో వాళ్ళకు లోపం కానీ ఇవన్నీ కూడా జరిగిన సమయంలో ఈ సమస్య వచ్చేది. ఆ సమస్య ఇప్పుడు అర్లీగా వస్తుంది. దీన్ని అర్లీ డీజనరేటివ్ చేంజెస్ కూడా అంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు అర్లీగా వచ్చే దాంట్లో మనం చూస్తే వాళ్ళ వృద్ధి పరంగా వాళ్ళ పౌష్టిక ఆహారం లోపం కానివ్వండి, వాళ్ళకు వాళ్ళ ఒత్తిడి కానివ్వండి, బరువు ఎక్కువ కానివ్వండి, ఇవన్నీ కారణాల వల్ల మనం ఈ సమస్యలు చూస్తున్నాం. అంటే �క పర్సన్ ఒబేస్గా ఉండడం, అంటే ఓవర్ వెయిట్గా ఉండడం, అధికంగా ఉబ్బకం అన్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఆ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ మోకాల మీద వాళ్ళ అరికాల మీద ఒత్తిడి పడుతున్నప్పుడు ఆ ఒత్తిడి వల్లనే ఈ గుజ్జు రాపిడి, ఘర్షణ, వాళ్ళకు ఆ గుజ్జు అరుగుదల అనడం మొదలవుతుంది. సో ఇది వరకు మనం చూసేది వాళ్ళకు లోపంతో వచ్చే సమస్య. ఇప్పుడు వృద్ధి పరంగా కానివ్వండి, బరువు ఎక్కువ అవ్వడం కానివ్వండి, ఘర్షణ ఎక్కువ చేస్తూ ఈ సమస్య అనడం మనం చూసుకుంటున్నాము. ఓకే, అంటే గౌటి ఆర్థరైటిస్ అంటే ఎవరికి వస్తుంది? దీని సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, గౌటి ఆర్థరైటిస్ అంటే ఈ ఆర్థరైటిస్ అంటే ఈ కీళ్ళ సమస్యల్లో గౌట్తో కూరిన ఆర్థరైటిస్. అంటే మామూలుగా గౌట్ అనేది ఒక వ్యాధి. ఈ వ్యాధిలో మన కీళ్ళ మధ్యలో కొన్ని ఉప్పు అంటే సీరం యూరిక్ యాసిడ్ మోనోసోడియం యూరేట్ క్రిస్టల్స్ అనడగా మనం చూస్తాము. ఈ యూరేట్ క్రిస్టల్స్ ఒక ఉప్పు రకంగా ఉంటాయన్నమాట. మన బాడీలో మనం పౌష్టిక ఆహారము ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు అంటే మామూలుగా ఆ సీమితంగా కాకుండా అధికంగా ప్రోటీన్ తీసుకున్న వాళ్ళలో చికెన్, నాన్ వెజ్, ఫిష్, పప్పులు ఈ వీటిలో అందరిలో ఇవి ఆహారంతో ప్రోటీన్స్ లాస్ట్కి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ సీరం యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఇస్తాయి. సో ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కిడ్నీ ద్వారా బయటికి పంపించాలి. ఒక మోతదులో ఉంటే కిడ్నీ ద్వారా కూడా న్యాచురల్గా నార్మల్గానే ఎక్స్క్రీట్ అయిపోతుంది. ఒకవేళ ఎక్కువైపోయింది అనుకోండి వాటి ఉత్పత్తి బాడీలో, ఆ ఉత్పత్తి ఎక్కువ జరిగిన తర్వాత ఈ కీళ్ళలో ఆ ఉప్పు అన్నట్టుగా జమ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వీటిని గౌటి ఆర్థరైటిస్ అన్నట్టుగా చెప్తారు. సో ముఖ్యంగా గౌటి ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే చిన్న కీళ్ళలో, ఎందుకంటే పెద్ద కీళ్ళలో ఒకవేళ ఉప్పు వచ్చినా అంత రాపిడి జరగదు. చిన్న కీళ్ళలో చిన్న ఉప్పు జమ అవుతున్నా మనకు అక్కడ ఘర్షణ ఎక్కువ అవ్వడం, రాపిడి ఎక్కువ జరుగుతూ అక్కడ నొప్పి అన్నది కూడా ఎక్కువ శాతంగా మనకు ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే అండి, ఆస్టియోఆర్థరైటిస్ కేవలం పెద్దవాళ్ళలో మాత్రమే కనబడుతుందా? దీని సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎందుకు వస్తుంది? సో ముఖ్యంగా ఈ పెద్దవాళ్ళలో ఈ సమస్య చాలా సివియర్గా కనిపిస్తుంది. అంటే పర్సంటేజ్ వైజ్గా చూస్తే కనుక 50 ఇయర్స్, 55 ఇయర్స్, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఈ ఎక్కువ శాతంలో మనం ఈ సమస్య చూడొచ్చు. అంటే సుమారుగా 50% కన్నా ఎక్కువ మనుషులు ఈ పెద్ద వయసు వాళ్ళలో ఈ వ్యాధితో సఫర్ అవుతారు. బట్ ఇప్పుడు చిన్న వయసులో చూసుకుంటే కనుక పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఇది అర్లీ డీజనరేటివ్, అంటే మామూలుగా వయసుకు కాకుండా వయసుకు ముందే మనకి ఈ సమస్యలు వస్తున్నాయి. అర్లీ డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అన్నట్టుగా దీన్ని చెప్తారు. సో వీటికి రావడానికి మనం చెప్పాం ఇందాక, బరువు కావచ్చు, నిలబడి పనిచేయడం కావచ్చు, ఒకటే పొజిషన్లో కూర్చొని పనిచేయడం, అంటే మోకాలు కదలిక ఉండకపోవడం కానీ, అరికాలు కదలిక ఉండకపోవడం కానీ, ఇవన్నీ చూస్తుంటే కనుక మనకి ఈ సమస్యలు వస్తాయి. సో ఈ రావడానికి కారణాలు చూసుకుంటే కనుక మూమెంట్స్ లేకపోవడం, ఎక్సర్సైజెస్ ఉండకపోవడం, కొంతమందిలో కాల్షియం తక్కువగా ఉండడం, అంటే మామూలుగా ఆహారంలో కాల్షియం తక్కువగా తీసుకున్న వాళ్ళలో, వాటి లోపం పడుతున్న వాళ్ళలో మనం ఈ సమస్య ఎక్కువగా చూస్తాము. విటమిన్ డి తక్కువ ఉండడం, మామూలుగా విటమిన్ డి అనడగా మనకు సూర్యకిరణాల ద్వారా చర్మం మీద పడితే కనుక అది న్యాచురల్గా మనకు ఉత్పత్తి జరుగుతుంది. ఒకవేళ సూర్యకిరణాలకి మనం ఎక్స్పోజ్ అవుతలేము, అంటే మనం ఈ మధ్య చూస్తున్నాము సుమారుగా 90% జనాలు
సన్ ఎక్స్పోజర్ నుంచి తక్కువ అయిపోయినారు. సో వీళ్ళలో ఈ విటమిన్ డి లోపం రావడం అనేది సాధ్యంగా ఉంది. సో ఒకవేళ విటమిన్ డి లోపం వస్తుంది అనుకోండి, అప్పుడు కమన మీ సమస్య చూడొచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, రామస్వామి గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. సార్ నాకు కీళ్ళ నొప్పులు వచ్చింది సార్. ఎప్పటి నుంచి రామస్వామి గారు? ఒక వారం రోజులు. వారం రోజు నుంచి. మీ వయసు ఎంత అండి? 50 ఇయర్స్ సార్. 50 ఇయర్స్, ఓకే. సో ఇప్పుడు ఏమైతుంది ఇబ్బంది మీకు చెప్పండి. నాకు యూరిక్ యాసిడ్ చేస్తే నేను పెట్టింది సార్. ఓకేనండి. సో నొప్పులు ఎక్కడ ఉన్నాయి? ఫింగర్స్ సార్, అడుగు తిండి అడుగు. ఓకే, బొట్టు నేళ్ళు మరియు ఇతర ఇక్కే? అవును సార్, ఫింగర్స్ కాళ్ళు పాదాలు. ఓకేనండి. సో సుమారుగా చూడండి, సీరం యూరిక్ యాసిడ్ ఎక్కువ కావడానికి మనం చెప్పినట్టుగా అధికంగా ప్రోటీన్ పదార్థాలు తినడము, మాంసాహారము, ఆల్కహాల్, పప్పులు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తిన్న వాళ్ళలో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేటగా తొందరగా ఫామ్ అవుతాయి. పెద్ద వయసు కాబట్టి ఒక లిమిట్లో ఉంటే చాలా మంచిది. ఒకవేళ లిమిట్ కొంచెమైనా క్రాస్ అయిందనుకోండి, ఈ క్రాస్ అయిన తర్వాత మనకు ఈ ఎక్స్క్రీషన్ అంటే మామూలుగా కిడ్నీ ద్వారా ఇవన్నీ రసాయనాలు బయటికి నెట్టిపోవాలి, బట్ ఆ రసాయనాలు అన్నట్టుగా ఎక్స్క్రీషన్ జరగకుండా మన బాడీలోనే ఉండిపోతున్నాయి. కిడ్నీ ఫంక్షన్ కొంచెం తగ్గిపోతుంటుంది వయసుతో, కాబట్టి ఈ సీరం యూరిక్ యాసిడ్ ఇంకా పెరిగిపోతుంటుంది. సో ఆహారము సీమితంగా ఉంచాలి, వాటి నియమాలు పాటించాలి, ప్రోటీన్ అనగా తక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫిష్, చికెన్, ఇంకా ఆల్కహాల్ పూర్తి స్థాయిలో తగ్గించేయండి. ఇతర మటన్ కానీ ఇతర ఎగ్స్ అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు, బట్ లిమిట్లో అది కూడా. సో ఈ విధంగా పాటియండి, తప్పకుండా మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అది కాక కొంచెం వాకింగ్ కూడా స్టార్ట్ చేయండి, ఇది కూడా హెల్ప్ చేస్తుంది. నీళ్ళు బాగా తాగండి, సుమారుగా 4 లీటర్ 5 లీటర్ వరకు నీళ్ళు తాగాలి. చెమట వచ్చే ప్రక్రియ ఉండాలి బాడీలో. ఒకవేళ కిడ్నీ ఫంక్షనింగ్ చేస్తలేదు, మనకు ఇంకొక ఎక్స్క్రిటరీ కండిషన్ ఉంది, చర్మం ద్వారా చెమట ద్వారానే మనకు కొన్ని ఉప్పులు బయటకు వచ్చేస్తుంటాయి. సో చెమట రావడానికి మనం ప్రయత్నం చేస్తే కనుక కిడ్నీ మీద భారం పడకుండా చెమట ద్వారా కూడా మనకు కొన్ని రసాయనాలు బయటకు వచ్చేస్తుంటాయి. సో యూరిక్ యాసిడ్ అనేది అక్కడ కూడా తక్కువైతుంది. సో ఇవన్నీ పాటియండి, తప్పకుండా మీకు మార్పు వస్తుంది. ఓకే అండి. అసలు ఆర్థరైటిస్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, అంటే మామూలుగా వచ్చే పెయిన్స్ కావచ్చు అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎలా డయాగ్నోస్ అవుతుంది? ఓకే. సో సుమారుగా చూడండి, ఏదైనా సమస్య ఒక తాత్కాలికంగా ఒకటిసారి వచ్చి తగ్గిపోతుంది, మళ్ళీ ఎప్పుడో ఒక 6 నెలల క్రితం మళ్ళీ వచ్చి, మళ్ళీ తర్వాత మళ్ళీ తగ్గిపోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ తగ్గిపోయింది, ఈ విధంగా ఉంటే కనుక ఆ సమస్య పెద్దది కాదు. ఒకవేళ ఈ సమస్య మళ్ళీ మళ్ళీ తిరిగి రావడము, ఇంకా దీర్ఘకాలికంగా ఉండడం, అంటే మనకు వారం ముందే వచ్చింది నొప్పి, 2 రోజులు ఉంది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ ఇవాళ మళ్ళీ వచ్చేసింది, ఇంకొక 2-3 రోజుల వరకు ఉంటుంది సమస్య, అంటే ఇది ఆలోచన చేసే విషయము. ఇక్కడ మనం ఒక డాక్టర్ సలహా తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కీళ్ళ నొప్పులు వాటితో సహా వాపు ఏమైనా కనిపించినా, కదలిక ఎక్కువ కాకపోవడం మన కారణం చేస్తున్నా, ఇవన్నీ కూడా కొన్ని కారణాలన్నమాట. మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వడం మనకు చాలా మంచిది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, రామకుమారి గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మోకాళ్ళు బాగా నొప్పులుగా ఉంటున్నాయి మేడం. ఎప్పటి నుంచి రామకుమారి గారు? 2 నెలల నుంచి మేడం. ఓకే, వయసు ఎంత అండి మీరు? 40 సంవత్సరాలండి. 40 సంవత్సరాలు. బరువు? బరువు 80 అండి. 80. ఓకే. సో చూడండి, ఇక్కడ మనకు అర్థమవుతుంది బరువు ఎక్కువ ఉండడం వల్ల మనకు ఏజ్లోనే, అంటే 40 ఇయర్స్ మనం చెప్పాము ఇందాక, ఇది అర్లీ డీజెనరేటివ్ చేంజ్ కిందకి వస్తుంది. 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకవేళ వస్తే కనుక ఇది సాధ్యమైన అరుగుదల అన్నట్టుగా మనం గుర్తించుకోవచ్చు. ఫీమేల్స్లో ఇంకా తొందరగా రావచ్చు, బట్ మీ విషయంలో అయితే చూస్తే ఇది 40 ఏజ్ ఉన్నది, ఇంకా వెయిట్ ఎక్కువ ఉండడం వల్లనే మనకి ఈ సమస్య స్టార్ట్ అయింది. సో మీరు వెయిట్ తక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలి. వెయిట్ తక్కువ చేయాలంటే మనకు ముందు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడానికి ఇప్పుడు వీలైతే లేదు, నొప్పులు ఎక్కువైపోతాయి అనడుగు అర్థమవుతుంది. సో ఇటువంటి సమయంలో డైట్ అనడుగు మనం ముందుగా పాటియాలి. ఆహారంలో ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకొని వెయిట్ నార్మల్గా తగ్గడానికి ప్రయత్నం చేస్తుండాలి. మామూలుగా ఫ్రీ మూమెంట్ ఎక్సర్సైజెస్, కొంచెం ఎత్తు మీద కూర్చొని మోకాలు కదలికలు కొన్ని ఎక్సర్సైజెస్ అనడుగా చేస్తే కనుక మోకాలు నొప్పి తగ్గుతుంటుంది. ఆ విధంగా మీరు పెయిన్ మేనేజ్మెంట్,
డైట్ మేనేజ్మెంట్, వాకింగ్ అనగా స్టార్ట్ చేస్తే తప్పకుండా మనకి మార్పులు వస్తాయి. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో, 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 నమస్తే మేడం. నమస్తే వెంకటరమణ గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ ఉన్నారు మేడం. మా ప్రాబ్లం ఏంటంటే మోకాలు నొప్పులు మేడం. మీరు ఫోన్ లో మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు, డిస్టర్బెన్స్ వస్తుంది. వెంకటరమణ గారు చెప్పండి, సమస్య ఏమైతుందండి? వయసు ఎంత మీరు? 49 ఇయర్స్. ఎప్పటి నుంచి ఉన్నాయి సమస్యలు ఇవి? ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది? మాకు సమస్య ఎక్కువ పనిచేసాం. ఇది వరకు ఏమైనా చికెన్ గుని వచ్చిందా? చలే, మంచిది, నేను చెప్తాను. సో చూడండి, మీరే చెప్తున్నారు అధికంగా పని చేయడం వల్ల కానీ మీకు ఎక్కువ ఒత్తిడి అవుతుంది మోకాలు మీద, వాటి వల్ల మీకు నొప్పి వస్తుందని అడగా చెప్తున్నారు. కావచ్చు, ఎక్కువ నిలబడి పనిచేసిన వాళ్ళు, రైతులు కానీ, టీచర్ పనిచేసే వాళ్ళు కానీ, పోస్ట్ మ్యాన్ పనిచేసే వాళ్ళు, కండక్టర్, సో వాళ్లకు ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది, కాలు మీద మోకాలు మీద ఒత్తిడి ఎక్కువ జరుగుతుంటుంది. సో సెక్యూరిటీ గార్డ్స్ కానీ, మేస్త్రి పనిచేసే వాళ్ళు చాలామందికి నిలబడి పనిచేసే రకంగా ఉంటుంది, బరువు లేపుతుంటారు. సో ఈ విధంగా ఏమవుతుందంటే మోకాలు మీద వాటికి ఒత్తిడి జరగడం వల్ల ఆ ఘర్షణ మొదలవుతుంది. సో మీరేం చేయాలి, సీమితంగా పనిచేయడానికి ప్రయత్నం చేయాలి. పని చేసిన తర్వాత కొంచెం మధ్య మధ్యలో 2 అవర్స్కి 3 అవర్స్కి ఒక 15 మినిట్స్ గ్యాప్ తీసుకోవాలి. గ్యాప్ తీసుకొని మోకాలు ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. ఆహారంలో కూడా మార్పులు తెయాలి. మామూలుగా ఇప్పుడు ఆహారంలో మనం చెప్తున్నాము, ఎండకు ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల మనకు విటమిన్ డి లోపం అవుతుంది. విటమిన్స్ ఏమైనా తక్కువపోవడం వల్ల కూడా మనకు రోగనిరోధక అంత బలంగా ఉండదు. సో ఇవన్నీ కూడా పాటిస్తుండాలి. ఇవన్నీ చేయడం వల్ల మనకు సాధ్యమైన వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే గనక మీ రోగనిరోధక శక్తిని బలంగా చేసే రకంగా మీరు హోమియోపతి చికిత్స తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు మార్పు వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. అదే నాకు నరం అనేది బోన్ కింద విరిగింది. అది ఎక్కడ అండి? మన కార్పల్ టనల్ సిండ్రోమ్ అని సమస్యనా? అదే అండి, చెయ్యి తిమ్మిరి రావడం, ఓకే, నొప్పి రావడం. అయితే ఒక నెల రోజులు చూసి ఒక 4-5 హాస్పిటల్ తిరిగి సర్జరీ చేయించుకున్నా. ఓకే, కరీంనగర్ భద్రకాళి హాస్పిటల్లో. ఓకేనండి. మళ్ళీ ఇప్పుడు సేమ్ అలాగే పెయిన్ వచ్చుడు, మళ్ళీ తిమ్మిరి రావడం అలాంటిది అవుతుందండి. ఆపరేషన్ ఈ భాగంలో జరిగిందా మీకు? ఆపరేషన్ ఇక్కడ మెడ భాగంలో అయిందండి, మన గొంతు దగ్గర. ఓకే, చెప్తానండి. ఇంకొకటి ఇక్కడ మన బొక్క, మన పక్క బొక్క అనేది తీసి ఓకే నేను చెప్తాను. సో మీకున్న సమస్యలో స్పాండిలోసిస్ సమస్య, మెడ భాగంలో ఉన్న ఎముకల అరుగుదల వాటికి సరిగ్గా మనకు ఉండకపోవడం వల్ల వాటి మధ్యలో ఉన్న కొన్ని దిండులు ఉంటాయి, ఆ దిండు వల్ల మనకు నరం అనడగా ఒత్తిడి జరుగుతుంటుంది. అంటే సాగుతున్న దిండు ముందున్న నరం మీద ఒత్తిడి వేసినప్పట్లో అది ఎముకల వల్ల కావచ్చు, మనకు దిండు అరుగుదల వల్ల కావచ్చు, లేక ఎముకలు చాలా సన్నబడిపోతుంటాయి, వాటి ఫ్రాక్చర్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. సో వీటి వల్ల ఏమవుతుందంటే మనకు మెడ కదలిక కాకపోవడము, మెడ కదలిక చేసినప్పటికీ చేయి నొప్పి రావడము, తిమ్మిరి మంటగా ఉండడం, ఎందుకంటే నరం మీద ఒత్తిడి జరుగుతున్నప్పటికీ ఇవన్నీ లక్షణాలు కనిపిస్తుంటాయి. సో ఇది స్పాండిలోసిస్ సమస్య అన్నట్టుగా మనం గుర్తించుకోవచ్చు. వీటి ఆపరేషన్లు ఏం చేస్తారంటే మనకు మీరు చెప్తున్న దానిలో మనకు గ్రాఫ్టింగ్ అన్నట్టుగా చేశారు. గ్రాఫ్టింగ్లో మనకు ఆ మోకాల్ ఎముక మధ్యలో డిస్క్ అన్నట్టుగా దాన్ని కొంచెం సరిగ్గా చేస్తారు, బట్ నరం మీద ఒత్తిడి అన్నట్టుగా జరుగుతుంటుంది. సో వాటి వల్లనే మీకు ఈ సమస్యలు మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాయి. హోమియోపతి చికిత్స ద్వారా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉండొచ్చు. మీరు రిపోర్ట్స్తో సహా ఒకసారి హోమియోకేర్ సెంటర్కి ఒకసారి సంప్రదించండి, తప్పకుండా హెల్ప్ చేద్దాము. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో,
రాజయ్య గారు చెప్పండి. మేడం నాకు వినిపిస్తుందా? మేడం చెప్పండి. రాజయ్య గారు సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నాకు నేను కొన్నట్టుంది సార్. ఓకే. అయితే నేను బస్ లో స్పీడ్ బ్రేకర్ కొడుకు స్పీడ్ కొట్టేస్తే నేను పడ్డాను సార్ బస్ లో పడ్డాను. ఓకేనండి. అయితే ఏం జరిగింది ఇప్పుడు? పడితే ఈ వీటిలో నేను ముందు డ్రైవర్ దగ్గర స్పీడ్ లో అంటే ఈ వీటిలో లెఫ్ట్ సైడ్ రిస్క్కు లెఫ్ట్ సార్ బాగా దిద్దినట్టు రాదు సార్ టెన్నర్స్ బ్యాక్. ఓకే. అంటే తొడ భాగం దగ్గర అంటున్నారా? పైకి సార్ పైకి వీపులో. వీపులోనే? ఓకే. అక్కడ రాసింది సార్ అది అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది సార్ మెడిసిన్ వాడినప్పుడు కంట్రోల్ అవుతుంది తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది సార్. ఈ మధ్య మన ఆంధ్ర డాక్టర్ కానీ ఆర్థోపెడిక్స్ చూపించాను సార్. మీరు పరీక్షలు ఏమైనా చేయించారా? ఎంఆర్ఐ కానీ ఎక్స్రే? ఎంఆర్ఐ చూపించలేదు సార్ ఎక్స్రే చూపించాము. ఎక్స్రేలో ఫ్రాక్చర్ ఏమైనా వచ్చిందా? ఫ్రాక్చర్ రాలేదు సార్ అది బోన్స్ కొంచెం కదిలే జాబ్ ఎక్కువ వచ్చింది అని చెప్పింది సార్ ఎక్స్రేలో. ఓకేనండి. సరే ఇంకేముంటుంది ఇబ్బంది? లెఫ్ట్ లెగ్ కింద పాదం ఉంటే మనమే మనమే దగ్గర గుంజుతుంటే సార్ నొప్పి అవుతుంది అది మరి బోన్ అరిగిందేమో అన్నట్టుగా చెప్పింది డాక్టర్. ఓకేనండి చెప్తాను. ఓకే. సో ఇప్పుడు చూడండి మీకున్న రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటేమో నడుములో ఈ యాక్సిడెంట్ వల్ల మీకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల కొంచెం ఆ వెన్ను ఎముకలు కొంచెం ముందు వెనుకకు జరగడం కానీ లిస్థెసిస్ అనడక సమస్య కానీ స్పాండిలోసిస్ కానీ సమస్య మనం చూడవచ్చు. ఈ సమస్యల వల్ల మనం ఇందాక పేషెంట్తో చెప్పాము ఎముకల మధ్యలో ఉన్న దిండు ముందుకు సాగుతుంటుంది ఆ సాగిన తర్వాత నరం మీద ఒత్తిడి చేసినప్పటికీ నొప్పి స్టార్ట్ అవుతుంది. ఇది మొదటి సమస్య. సో దీనికి హోమియోపతిలో తప్పకుండా చికిత్స ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి. రెండవది పాదం కింద ఉన్న నొప్పి అది ఫేషియాటిస్ మరియు క్యాల్కినియల్ స్పర్ అంటారు. అంటే అక్కడ కొంచెం బొక్క ఎదుగుదల కానీ ఆ నరాలు పోతున్నాయి వాటిపైన ఒత్తిడి జరగడం వల్ల కానీ మనకి సమస్య వస్తుంది. బటన్ స్లిప్పర్స్ వస్తాయి కదా అది వాడుతుండండి. గ్రాస్ వాకింగ్ శాండ్ వాకింగ్ చేయండి తప్పకుండా మార్పు వస్తుంది. విటమిన్ డి అన్నట్టుగా లోపం ఉండడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. విటమిన్ డి టాబ్లెట్స్ యూజ్ చేయండి. ఇవన్నీ వాడిన తర్వాత కూడా ఒకవేళ తగ్గకపోతే దగ్గరలో ఉన్న హోమ్ కేర్ సెంటర్కి రండి తప్పకుండా హెల్ప్ చేద్దాము. ఓకే అండి. కరీంనగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో. నమస్కారం మేడం. నమస్తే బిక్షపతి గారు చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ ఉన్నారు చెప్పండి. బిక్షపతి గారు నమస్తే. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మా మిస్సెస్ కు ఇక్కడ వెన్నుపూస వెంబడి ఓకే వెన్నుపూస వెంబడి పూర్తిగా కింది భాగంలో ఎప్పటి పెయిన్ వస్తుంది అంటుందండి. ఓకే. కాక్సిడినియా అంటారు. సార్. ఓకే సరే నేను చెప్తాను. సో మామూలుగా వెన్ను ఎముకలు లాస్ట్ చివరిలో టేల్ బోన్ దగ్గర మనకు నొప్పి రావడము మనకు కూర్చోవడంలో ఇబ్బందిగా ఉండడం మనం ఏదైనా మెత్త సీట్లో కూర్చుంటే అక్కడ నొప్పి ఎక్కువైపోవడం అని గమనిస్తాము. హార్డ్ సీట్లో కూర్చోవడం వల్ల కూడా మనకు సమస్య ఎక్కువైతాయి. దీన్ని కాక్సిడినియా అన్నట్టుగా సమస్య అంటారు టేల్ బోన్ సమస్య. సో వెన్ను ఎముకల మధ్యలో ఉన్న దిండ్లు సాగడం వల్లనే అక్కడ కొన్ని నరాలు పోతుంటాయి అన్నమాట వాటిపైన ఒత్తిడి జరుగుతూ ఈ సమస్యను ఎక్కువ చేస్తుంటాయి. సో లుంబార్డ్ స్పాండిలోసిస్తో సహా కాక్సిడినియా అన్నట్టుగా రావడానికి సాధ్యంగా మనం చూస్తాము. సో మనకు లుంబార్డ్ స్పాండిలోసిస్ మంచి ట్రీట్మెంట్ ఉంది. మీరు కూడా మీ వైపు నుంచి మేనేజ్మెంట్లో బ్యాక్ స్ట్రెంగ్తెనింగ్ ఎక్సర్సైజెస్ అంటే నడుము గట్టిగా చేసే ఎక్సర్సైజ్ అన్నట్టుగా ఉంటాయి ఫీమేల్స్కి చాలా అవసరం ఉంటాయి. మనము ఫిజియోథెరపీ దగ్గర ఒకసారి వెళ్తే కనుక ఆయన చెప్తారు మీరు అది పాటియండి తప్పకుండా మీకు హెల్ప్ వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. హలో హలో. రైట్. సో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలామంది ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాం అని అంటుంటారు. అంటే ఇది ఆర్థరైటిస్ వల్లేనా అసలు చాలామంది పాదాలు నొప్పి పెడుతున్నాయి మంటలు పుడుతున్నాయి సమ్మర్లో ఎస్పెషల్లీ అని అంటుంటారు. సో ఆర్థరైటిస్ రిలేటెడ్ అనుకోవచ్చా? చూడండి ఈ నరాలు మంటలు మనకు పాదాలు మంటలు కాలు మంటలు అనేటువంటి సమస్య కొన్నిసారి నరాలకు సంబంధించి కూడా ఉండొచ్చు. అంటే విటమిన్ B12 సైనోకొబలామిన్ మిథైల్ కొబలామిన్ అనే కొన్ని కాంపోనెంట్స్ మన బాడీకి అవసరం ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు ఒకవేళ ఆహారంలో లోపబడుతున్నాయి అనుకోండి నరాల బలహీనత రావడం వల్లనే మనకు మంటలు వస్తుంటాయి. రెండవది సియాటికా సమస్యలు లుంబార్డ్ స్పాండిలోసిస్లో కూడా కొన్నిసారి మనం ఈ సమస్యలు చూడొచ్చు. ఆర్థరైటిస్ విషయంలో వస్తే గనక అవును నొప్పి రావడం అనడగా సహజంగా మనం చూడొచ్చు. మోకాళ్ళు కండరాల నొప్పి మయాలజీ అంటారు.
సో ఆర్థరైటిస్ సంబంధించిన వాళ్ళకు మయాల్జియా రావడం మనం చాలా మందికి చూస్తాము. బట్ ఈ నరాల బలహీనత న్యూరాలజీ అనడిగా చాలా తక్కువ మందికి వస్తుంటుంది. ఇక్కడైతే నరాల బలహీనత రావడానికి ఆహారం లోపమే అనడిగా మనం అనుకోవచ్చు. ఓకే అండి, అసలు ఆర్థరైటిస్ ప్రాబ్లం చాలామందికి ఈ మోకాళ్ళ నొప్పులు రావడం, మోకాళ్ళ అరుగుదల జరగడం జరుగుతూ ఉంటుంది. సో నీ రీప్లేస్మెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తారు అసలు? ఓకే చూడండి, నీ రీప్లేస్మెంట్ చేయడానికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఒకటైతే ఒకవేళ అర్లీ డీజనరేటివ్ చేంజెస్ వచ్చేసిన తర్వాత చాలా మార్పులు వచ్చేసినాయి, అంటే మనకు 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఏజ్లోనే సుమారుగా మొత్తం నీ అన్నట్టుగా అరిగిపోయింది, ఆ జాయింట్ అయిపోతుంది మోకాలు అన్నట్టుగా జరిగిన సమయంలో నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. రెండవది, అధిక వయసు అయిపోయింది, నొప్పి భరించలేకపోతున్నారు, ఆ విషయాల్లో మనం మీ నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ అనుకోండి నీ జాయింట్లో మనకు మార్పులు వచ్చే రకంగా ఏమైనా ఉన్నా, కొంచెం వయసు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, మనం హోమియోపతి ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, మేనేజ్మెంట్ ద్వారా చేసుకుంటే కనుక ఉట్టి నొప్పి కోసం మాత్రం సర్జరీ అస్సలు చేయించుకోవద్దు. ఆ నొప్పి కోసం చేయించుకున్న వాళ్ళలో చాలామంది పోస్ట్ సర్జికల్ కూడా నొప్పి రావడం చూస్తాము. సర్జరీ అని అడగ 50-50% ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళకు ఇబ్బందులు ఎక్కువైపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ రిస్క్ అనడుగా ఎక్కువ ఉన్న సమయంలో మనం సర్జరీ అవాయిడ్ చేస్తేనే మంచిది. మనం మెడిసిన్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ద్వారానే మనం ఈ నీ జాయింట్ పూర్తి ఆర్థరైటిస్ అనడ సమస్య తగ్గించుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, అజరుద్దీన్ గారు చెప్పండి. హలో మేడం, చెప్పండి చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో మేడం, ఇక్కడ కాళ్ళ పైన బాగా నొస్తుంది. ఎక్కడ? మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్, హలో, హలో, హలో మేడం. చాలా సేపు నిలబడిన తర్వాత కూర్చుంటే కాళ్ళు అనేటివి నొస్తున్నాయి మేడం, కింద భాగం. అంటే పాదాలు అంటున్నారా సార్? రైట్, ఓకే. చూడండి, పాదాలు నొప్పి అనడుగా ఆయనకు నిలబడుతున్నప్పుడు వస్తున్నాయంటే మనం ఇందాక చెప్పాము ఫేషియాటిస్ అంటే మామూలుగా మనకు కాలు పాదం కిందికి మన కదలిక కోసం కొన్ని మసిల్స్ పోతుంటాయి, అది చాలా సన్నగా ఉంటాయి అన్నమాట, వీటిని ఫేషియా అంటారు. అక్కడ బోన్స్ ఎక్కువ గ్రోత్ అవ్వడం కానీ, కాల్షియం ఎక్కువ డిపాజిట్ అవ్వడం కానీ ఈ ఫేషియా మీద కొంచెం ఒత్తిడి వేస్తుంటుంది, అందుకే ఫేషియాటిస్ సమస్య వచ్చి నొప్పి పెట్టడం స్టార్ట్ అవుతుంది. బటన్ స్లిప్పర్స్, గ్రాస్ వాకింగ్, శాండ్ వాకింగ్, మరి విటమిన్ డి అనడగా సప్లిమెంట్ చేస్తే ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, 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 బాలరాజు గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్, మాది ఫార్మర్ నెక్ ఫ్రాక్చర్ అయిందండి. ఓకే, అది కూడా 5 మంత్స్ అవుతుంది. ఓకేనండి, అంటే ఎటువంటి టార్షన్ జరిగింది మీకు? అంటే నేను బ్యాకింగ్ వెళ్తుంటే వెళ్ళి పడ్డాను. ఓకే, నా ఫార్మర్ నెక్ ఫ్రాక్చర్ వచ్చేసి సర్జరీ అయ్యింది, కాకుండా నా కాలు కొంచెం ఇప్పుడు చిన్నగా అనిపిస్తుంది అండి, ఒక 5 mm. ఓకే, అంటే వాళ్ళు ఇంటర్లాకింగ్ నేల్ ఏమైనా వేసారా? వేసారండి, 3 వేసారు, ఎక్స్ట్రా చూపించారు. ఓకే, ఇప్పుడు 5 మంత్స్ అవుతుంది. ఆల్రెడీ ఒకసారి వెళ్ళేసి వస్తే వాళ్ళు అన్నారు అది బొక్క పెరిగినంత పెరిగిందండి, మీరు కొంచెం సిలికాన్ షూ ఉంటుంది అది ఎక్కువ వేసుకోవాలని చెప్పారు. ఓకే, అంటే మామూలుగా చూడండి, ఈ సర్జరీస్ ద్వారా మనకు ఒకవేళ ఏమైనా చేంజెస్ కనిపించిన బాడీలో ఇంప్రూవ్మెంట్ హీలింగ్ వచ్చిన తర్వాత అది నార్మలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకు ఆ ఏరియా దగ్గర దగ్గరలో మనం చూస్తాము మసల్స్ అన్నట్టుగా కొన్ని కాంట్రాక్టెడ్ అన్నట్టుగా అయిపోతుంటాయి, మన మూమెంట్ జరగకపోయిన పక్షంలో కూడా కొంచెము బిగిసుకుపోతాయి అన్నమాట. సో వీటి వల్ల కూడా మనకు ఆ డిఫరెన్సెస్ కనిపించడం చూడొచ్చు. లేక మీరు సర్జరీ పూర్తిగా చేస్తున్న కన్సల్టెంట్ యువర్ సర్జన్ ద్వారా ఒకసారి కన్సల్ట్ అవుతూ మళ్ళీ ఈ ప్రొసీజర్లో ఎంత మనకు వెయిట్ చేయాలి, ఏ విధంగా మార్పు వస్తుంది అనగా డయాగ్నోసిస్లో కన్ఫర్మ్ చేయండి, తప్పకుండా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే అండి, అసలు హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? జనరల్గా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అదే పెయిన్స్ రావడం, ప్రాబ్లం రావడం కనిపిస్తూ ఉంటుంది, పర్మనెంట్గా తగ్గదు అని అంటుంటారు. సో హోమియోపతిలో ఎంతవరకు సొల్యూషన్ ఉంటుంది? చూడండి, ఇప్పుడు అర్లీ డీజనరేటివ్ చేంజెస్ ఉన్న వాళ్ళలో తప్పకుండా ఇది శాశ్వత పరిష్కారం కోసం మనం హోమియోపతి ద్వారా హెల్ప్ చేసుకోవచ్చు. అంటే వయసు ఉంది, వాళ్ళకు మానే శక్తి ఉంది, వాళ్ళకు రోగనిరోధక శక్తి బలంగా చేసిన తర్వాత ఈ మొత్తం సమస్య తగ్గిపోతుంది అనుకుంటే తప్పకుండా వీళ్ళకు మార్పులు వచ్చేస్తాయి.
పెద్ద వయసు వాళ్ళలో అరుగుదల సాధ్యము మనం చెప్పాము ఇందాక 55-60 ఇయర్స్ ఇంకా దాటుతున్నాయి అంటే ఇక్కడ ఏమైపోతుందంటే మానే శక్తి తగ్గిపోతుంటుంది అది అరుగుదల అనడగా ఎక్కువ శాతంగా ఉంటుంది మానే శక్తి తగ్గిపోవడం వల్ల మానిపోవడం అనడగా తక్కువ శాతంలో జరుగుతుంటుంది వీళ్ళలో మనం హోమియోపతి ద్వారా హీలింగ్ పవర్ని ఇంక్రీజ్ చేస్తూ రెండు కూడా సమానంగా చేసిన తర్వాత ఒక స్టేజ్ వస్తుంది హీలింగ్ పవర్ ఎక్కువైపోతుంటుంది తర్వాత డీజనరేషన్ తక్కువైపోతుంది మెడిసిన్స్ అనడగా కొన్ని ఇయర్స్ తర్వాత స్టాప్ చేసేసిన తర్వాత మనకు మళ్ళీ ఈ సమస్య మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉంది బట్ ఇక్కడ కూడా తక్కువ సమయంలోనే మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం తప్పకుండా ఉంది. ఓకే అండి, అసలు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే చాలామంది యోగాకి వెళ్ళొచ్చా లేదా ఎక్సర్సైజెస్ చేయొచ్చా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు, పెయిన్స్ వస్తూ ఉంటాయి, మధ్యలో ఆపేస్తూ ఉంటారు, అసలు వీళ్ళు చేయొచ్చా? చూడండి, ఒక ప్రతి మనిషికి ఒకటే రకంగా ఎక్సర్సైజ్ అనడగా మనం చెప్పలేము, ఎందుకంటే కొంతమంది లీన్ తిని ఉంటారు, వాళ్ళకు ఎక్సర్సైజెస్ వల్ల మామూలుగా మంచి ఇంప్రూవ్మెంట్ అనడగా జరుగుతుంది, కొంతమంది చాలా వెయిట్ అనడగా ఉంటారు కొంతమందిలో, సో వాళ్ళకు ఒత్తిడి ఇంకా ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకు నొప్పి ఇంకా ఎక్కువైపోతుంది. సో ఇక్కడ బాడీ ఇంకా బిల్టప్తో మనం ఎక్సర్సైజ్ కానీ యోగా చేస్తే తప్పకుండా మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది, వాళ్ళ ప్రకారంగా వాళ్ళ బాడీ బిల్టప్ ప్రకారంగానే ఎక్సర్సైజ్ సజెస్ట్ చేయాలి. ఓకే అండి, మొత్తానికి అయితే వీళ్ళు చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.